ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు సచివాలయ సిబ్బంది నిరంతరం శ్రమించాల్సిన అవసరం ఉందని, సచివాలయ సిబ్బంది పనితీరు బాగుందని అనంతపురం జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి సెలవరాజు అన్నారు. పరిగి మంటల ప్రజలకు ఇసుక కొరత లేకుండా మంటలంలో 2 ఇసుక రిచ్లను ఏర్పాటు చేసి కొనసాగిస్తామని, పరిగి మంటలం పర్యటనలో ప్రజలు పలు సమస్యలను తన దృష్టికి తెచ్చారని, వాటిని పరిష్కరించేందుకు కృషి చేస్తానని ఆమె తెలిపారు. అనంతపురం జిల్లా పరిగి మండల కేంద్రంలో సచివాలయంలో ప్రజలకు అందిస్తున్న సేవలను, అధికారుల పనితీరు, ప్రభుత్వ భవనాల నిర్మాణాల పనులను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ నాగలక్ష్మి సిల్వరాజ్ ప్రభుత్వ భవనాలను త్వరగా పూర్తి చేసి సేవలకు ఉపయోగపడే విధంగా ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం సచివాలయంలోని పనితీరును సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ప్రజా సమస్యల పరిష్కారంపై ఆమె వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రజా సమస్యలను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. అనంతరం మండలంలోని నూతనంగా ఏర్పాటు చేసిన చెత్త సంపద కేంద్రాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె పలు చోట్ల మొక్కలను నాటారు. ప్రజలు తమ సమస్యలపై అర్జీలు ఇచ్చేందుకు పోటీ పడ్డారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తమ దృష్టికి వచ్చిన సమస్యలను పరిష్కరిస్తామని జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి అన్నారు. సెక్రటేరియట్ సిబ్బంది ఉండండి, తహసీల్దార్ ఎంపీడీఓ ఉండండి, మండల ఆఫీసర్స్ పక్క లేదు. మేడం మొన్న ఏం చేసినామంటే మేమే మోటార్లు పెంచుకుని కాలువలో నీళ్ళు వస్తాం. అంటే మోటార్లో చాలా వచ్చిన తర్వాత కాలువలో వాటర్ ఉంది. నీళ్ళ ఉంటే అగ్రికల్చర్ డెవలప్ చేసుకోవాలంటే ల్యాండ్స్ లేదు. ఉన్న ల్యాండ్స్ అంతా కూడా 15,000కి 13,000కి ఇచ్చేస్తున్నారు. ఇవాళ పరిగి మండలంలో ఇక్కడ కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు కానీ సెక్రటేరియట్స్ కానీ ఇవన్నీ కూడా పరిశీలించడానికి వచ్చాము. ఆల్రెడీ పరిగి మండలంలో పరిగి టూ సెక్రటేరియట్ విజిట్ చేయడం జరిగింది. అక్కడ అందరూ సిబ్బందితో కూడా ఇంట్రాక్ట్ అవ్వడం జరిగింది. మన గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు సెక్రటేరియట్స్లో అన్నీ కూడా డిస్ప్లే చేయాల్సిన పోస్టర్స్ కానీ, డైలీ డిజిటల్ సర్వీసెస్ కానీ, సిబ్బంది కానీ, బెనిఫిషరీ లిస్ట్ కానీ, వాళ్ళ రిజిస్టర్స్ ఇవన్నీ కూడా పూర్తిగా పరిశీలించాము. సో ప్రస్తుతం అయితే పరిగి టూ సెక్రటేరియట్లో సిబ్బంది కానీ అన్ని మన ప్రభుత్వ పథకాలు, ప్రోగ్రామ్స్ బాగానే నడుస్తున్నాయి. ఇవి కాకుండా అక్కడ చాలామంది వేరియస్ ప్రాబ్లమ్స్ సంబంధించి మళ్ళీ కూడా అర్జీలు అవి ఇవ్వడం జరిగింది. అవి డెఫినెట్లీ మండల స్థాయిలో ఉన్న ఇష్యూస్ మండల స్థాయి అధికారుల ద్వారా లాస్ట్లో మాట్లాడుకొని అవన్నీ కూడా త్వరలోనే చర్యలు తీసుకునడానికి అవకాశం వస్తుంది. ఇవి కాకుండా కొన్ని వేరియస్ ఇష్యూస్ కూడా ఇచ్చున్నారు. దీంట్లో ఇంకా మనకి కొన్ని ఎన్ఆర్ఈజీఎస్ సంబంధించి, మనకి ముఖ్యంగా మన జిల్లాలో ఎన్ఆర్ఈజీఎస్ వర్క్స్ ఎప్పుడు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఈ వర్క్స్లో మనం ఒక ఎస్డబ్ల్యూబీసీ ప్లస్ ఇప్పుడు ఈ సీజన్ వచ్చి 30 కల్లా మనము అన్నీ కూడా అవెన్యూ ప్లాంటేషన్స్ టేకప్ చేయాలి. ఎందుకంటే వర్షాకాలం కాబట్టి మన పచ్చతోరణం కార్యక్రమానికి ఇది మంచి కరెక్ట్ టైం, కరెక్ట్ సీజన్. సో ఇక్కడ ఈ పరిగి రోడ్లో కూడా ఒక ప్లాంటేషన్ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఇవి కాకుండా ఇంకా కొన్ని కూడా చిన్న చిన్న ఎన్ఆర్ఈజీఎస్ కన్వర్జెన్స్ వర్క్స్ కూడా ఇన్స్పెక్షన్ తర్వాత ఇవాళ విజిట్ ఏరియాలో ముగించడం జరుగుతుంది. మనకి ప్రభుత్వ పథకాలు సంబంధించి కొన్ని పెండింగ్ అప్లికేషన్స్ ప్రతి ప్రోగ్రాంలో కూడా ఉన్నాయి. సో చేయూత కానీ, ఆసరా కానీ ఇవన్నీ కొంతమంది కలిసి ఇచ్చున్నారు. ఇవి కాకుండా పరిగి చెరువు సంబంధించి కొన్ని ఎన్క్రోచ్మెంట్స్ ఉన్నాయి, దానికి తొలగించాలనేది చాలామంది పెటిషన్స్ అవి ఇచ్చున్నారు. ప్లస్ మనకి 1-2 భూ సమస్యలు కూడా ఇక్కడ ఆల్రెడీ వేరే అక్విజిషన్ జరిగినవి కానీ, లేకపోతే కొనుగోలు చేయడం కానీ, ఇల్లు పట్టాల సంబంధించి కూడా ఇచ్చున్నారు. ఇసుక కొరత సంబంధించి మనకి ఇప్పుడున్న పాలసీ ప్రకారం కొత్తగా పరిగి మండలంలోనే 2 రీచ్లు ఇవ్వడం జరిగింది. మొన్న క్లియరెన్స్ ఇచ్చారు. సేగేపల్లి ఒకటి, సంగమేశ్వరపల్లి ఒకటి, ఇవి 2 కూడా క్లియరెన్స్ ఇచ్చారు. ప్లస్ థర్డ్ ఆర్డర్ స్ట్రీమ్ నుంచి హౌసింగ్కి తీసుకుండడానికి ఉంది.
సో మనము ప్రస్తుతం ఇవి వచ్చాయి కాబట్టి ఇంకా అవి మొదలు పెడతారు.